शंकरं शंकराचार्यं केशवं बादरायनं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं ई देशंलो सनातन वैदिक धर्मं इप्पटिकी निलिचि उंदंटे अदि आदिशंकरुल वल्लने శంకరులు జన్మించక ముందు దాదాపు 72కు పైగా కొత్త సంప్రదాయాలు దేశంలో పుట్టుకొచ్చాయి. వీటన్నింటి మధ్య విభేదాలు ఘర్షణలతో పాటుగా సర్వత్రా మూఢ నమ్మకాలతో దేశం అల్లకల్లోలమైంది. ఆనాటి పరిస్థితులను ఒకసారి మనం గమనిస్తే గ్రీస్, టర్కీ, ఇతర మధ్యప్రాచ్య దేశాల నుంచి భారత్ దండయాత్రలు ఎదుర్కొంటోంది. అలాగే చాలామంది తమకు తోచిన విధంగా వేదార్థానికి మత సంప్రదాయాలు, పద్ధతులను సృష్టించి ప్రచారం చేయసాగారు. తాంత్రిక వామాచార పద్ధతులు వ్యాపించాయి. సనాతన ధర్మం పట్ల శ్రద్ధ, గౌరవం తగ్గాయి. అలాంటి పరిస్థితుల్లో ఆధ్యాత్మిక తేజస్సును తిరిగి దేశంలో పునఃప్రతిష్ఠించడానికి, దేశ ధర్మాన్ని ఉద్ధరించడానికి ఆ పరమశివుడే అద్వైత రూపంలో వైశాఖ శుద్ధ పంచమి నాడు ఆరుద్ర నక్షత్రంలో కేరళలోని కాలడిలో భూమిపై ఆదిశంకర భగవత్పాదులుగా అవతరించారు. వారు జన్మించింది అతి తక్కువ కాలమైనా దేశంలో జరుగుతున్న పరిణామాలని తిప్పికొట్టడమే కాకుండా ధర్మ రక్షణ కోసం ఓ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. జ్ఞాన ఆధ్యాత్మికతలే ఆయుధంగా ధర్మ రక్షణకు పూనుకున్నారు. శంకరాచార్యులు సాగించిన తత్వశాస్త్ర సంవాదాలు, సాధించిన విజయాలు చాలా అద్భుతమైనవి, ప్రత్యేకమైనవి. దేశం నలుమూలలా కాలినడకన పర్యటించి మురారి మిశ్రుడు, మండన మిశ్రుడు, ఉదయనాచార్యుడు, ప్రభాకరుడు, హర్షుడు మొదలైన ఎందరో పండితులతో శాస్త్ర చర్చ చేశారు. వివిధ సంప్రదాయాలకు చెందిన పండితులతో వాదనలు జరిపి వారికి అద్వైత మార్గాన్ని చూపించి వారిని సనాతన ధర్మ మార్గంలోకి తెచ్చి వారికి గురువయ్యారు. శంకరాచార్యులు సాధించిన విజయం ఎంత గొప్పదంటే ఆ తర్వాత ఏ భారతీయ మతము, సాంప్రదాయం వైదిక ధర్మాన్ని ప్రశ్నించడం కానీ ధిక్కరించడం కానీ జరగలేదు. శివానంద లహరి, సౌందర్య లహరి లాంటి ఎన్నో నిత్యపారాయణ స్తోత్రాలను రచించారు. ఆ విధంగా ఆయన వైదిక ధర్మానికి చెందిన సంప్రదాయాలు, మతాలను సంస్కరించి వాటిని తిరిగి మాతృవ్యవస్థతో జోడించారు. శంకరాచార్యులకు ముందు అనేక మంది ప్రముఖ గురువులు, తత్వవేత్తలు ఉన్నా వారెవరూ సాధించని సమన్వయాన్ని, సాధికారతను ఆయన సాధించారు. దేశమంతా కాలినడకన పర్యటిస్తూ ఆదిశంకరులు అద్వైత సిద్ధాంతాన్ని సర్వత్రా ప్రచారం చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ ధ్యేయంగా పనిచేసే వ్యవస్థను ఆదిశంకరులు ఏర్పాటు చేశారు. దేశంలో 4 దిశల్లో 4 పీఠాలను స్థాపించడంతో పాటు దశనామి సన్యాస వ్యవస్థను ఆయన ప్రారంభించారు. 4 పీఠాలకు చెందిన సన్యాసులు తమ పేర్ల చివరన ప్రత్యేక నామాలను పెట్టుకుంటారు. శృంగేరి మఠానికి చెందినవారు సరస్వతి, భారతి, పూరి అని, అలాగే ద్వారకా పీఠంలో తీర్థ, ఆశ్రమ అంటూ, జోషి పీఠంలో గిరి, పర్వత, సాగర అని, గోవర్ధన పీఠానికి చెందిన వారు వన, అరణ్య నామాలను తమ పేర్లకు జోడించుకుంటారు. ఈ 4 పీఠాలకు చెందిన సన్యాసులు సనాతన ధర్మ ప్రచారంతో పాటుగా ధర్మాచరణలో వచ్చే అనేక లోపాలను సవరించి సంస్కరించాలని ఆదిశంకరుల ఉద్దేశ్యం. ఈ వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతోంది. ఆదిశంకరులు ఒక అత్యున్నత స్థాయికి చెందిన యథార్థ తత్వవాది. అందుకే వారు జగద్గురువుగా కీర్తించబడుతున్నారు. అద్భుతమైన తర్క నైపుణ్యంతో, సర్వతోముఖమైన వ్యక్తిత్వంతో, అపారమైన ఆత్మశక్తితో జ్ఞానబోధ, ధర్మరక్షణ సాగించారు. ఆయన మార్గం నేటికీ మనందరికీ అనుసరణీయమే.